హలో అండి, అందరికీ నమస్తే. నేను వేణు. ఈరోజు మా డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు చెప్పాలి. మా డ్రాగన్ ఫ్రూట్ వేసి 4-5 సంవత్సరాలు అయ్యింది. ఇది చాలా కాయలు వస్తుంది, చాలా బాగా కాస్తుంది కాపు. ఎందుకంటే ఎప్పుడు బాగానే కాస్తుంది, కానీ మొన్న సమ్మర్లో మనకి మొక్క చాలా దెబ్బతినేసిందండి. అసలు మొత్తం ఎలా అయిపోయిందంటే చచ్చిపోద్దేమో అనుకున్నాను నేను, చాలా బాధ అనిపించింది. వెంటనే నేను ఇంగువ పసుపు రెండు కలిపి మొత్తం స్ప్రే చేసేసాను. ఇంగువ స్ప్రే పసుపు వేసి స్ప్రే చేయటం, పుల్లటి మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేయటం వల్ల మొక్క మళ్ళీ మళ్ళీ నార్మల్గా వచ్చింది. మళ్ళీ క్రాప్ వచ్చేసింది, ఓ 10 కాయలు పైనే వచ్చాయండి. మొన్న కొన్ని కోసాము, ఇంకా మళ్ళీ వచ్చాయి. ఈ మొత్తం చాలా బాగా కాసిందండి. ఇంగువ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. ఇప్పుడు మన కాయలు, ఈ మొక్క చూసారా ఎలాగైపోయిందో. చిన్న మొక్క తీసుకొచ్చాము, ఇంత మొక్క మేము నర్సరీలో తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్క మాట, ఇంతే మొక్క ఉంది, ఇంతే మొక్క ఉంటుంది, ఇంత మొక్క ఉంటుంది. ఇంత మొక్క పడితే ఇంత అయిపోయింది. ఫస్ట్ నుంచి క్రాప్ బాగానే వస్తుంది. ఇది మాకు చాలా బాగా కాస్తుంది. ఇది కాయ లోపల రెడ్ కలర్ అండి, ఇది వైట్ కాదు, మాది రెడ్ కలర్ అండి. ఇది చాలా బాగా కాస్తుంది, కానీ మొన్న సమ్మర్లో మట్టి భయపడ్డాము. కానీ ఇంకొక పసుపు మజ్జిగి మొత్తం ఈ మూడు కలిపి స్ప్రే చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుందండి. మొత్తం మళ్ళీ క్రాప్ దిగిపోయింది వెంటనే, మళ్ళీ పూత పిందు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా కాసిందండి. మరి ఇప్పుడు ఈ మనం పడిపోయినట్టు ఉన్నాయి. ఈ 4 రోజుల నుంచి డాబా ఎక్కలేదు నేను. ఇప్పుడు ఇక దీన్ని హార్వెస్ట్ చేసేద్దామండి. ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మొన్న ఒక 4-5 కాయలు కోసేసాము, ఇగో ఇప్పుడు మిగతాయి కోసామండి. మళ్ళీ నెక్స్ట్ పూత కోసం వెయిట్ చేయాలి. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్, డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్.